రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారు గ్రామంలో మాఘ అమావాస్య జాతర సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి, మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు మరియు కోడలు వికాస్ దీపలు, వేమురవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాసులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జాతరలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లో నిలిచిని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రశాంత వాతావరణంలో కుటుంబాలతో కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకుని సాయంత్రం వరకు సేద తీరారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ అరుణా రాఘవరెడ్డి మాట్లాడుతూ స్వామివారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలన్నారు. ఎర్ర వెంకటస్వామి రేఖ సముద్రలింగాపూర్ 25 కిలోల బియ్యం, అన్నవేని లక్ష్మీ రాములు గారు 25 కిలోల బియ్యం, బుర్రవేని ఎల్లం నాలుగవ వార్డు నంబర్ భక్తులు విచ్చేసి లడ్డు ప్రసాదం 20 రూపాయలు, పులిహోర ప్రసాదం 10 రూపాయలు చెల్లించి उत्सव चाल ब्रह्म जो अंगरंग वैभव जो अरेंजमेंट चाल बहुत मैं राव मोदी मेम चाहे उत्साह मैं अंदर सेवल भगवंत अंदर मन दर्शन चुस्को अंदर मंजी को ఇక్కడ కూడా మాఘమాస జాతర పెద్ద ఎత్తున జరుగుతది. అలాగే మన మామిడిపల్లిలో కూడా సీతారామస్వామి వారి ఆలయంలో అక్కడ కూడా మాఘమాస సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతది. కాబట్టి భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకొని అన్ని వసతులు ఎక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళకు వాటర్ గాని ఏదే అన్నదానం గాని సమర్పించడం జరుగుతది. తెలంగాణ వచ్చిన సుంది ప్రతి ఆలయానికి గాని దేనికి గాని ఏదైనా ఏ లోటుపాట్లు ఉన్నా కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్వ తీసుకుంటుంది దేవాలయాలకు కూడా. అలాగే ఇంకా కూడా మునిముందు రాను మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు గారు వారి ఆధ్వర్యంలో కూడా టెంపుల్లకు కూడా అనేక నిధులు సమకూర్చి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. నాగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిపి మొక్కులు చేసుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, అందరూ బాగుండాలి, సకాలంలో పాడి పంటలు సకాలం చక్కటి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి పథంలో సాగాలని చెప్పి అష్టరంగతో ఆయుర్వేద ఉండాలని చెప్పి సందర్భంగా సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ ఈ విధంగా కొలవడం వల్ల అంతా మంచి జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుందని చెప్పినటువంటి సాంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడ కార్యక్రమం జరగడం ఆనందదాయకం, శుభదాయకం. మరి సందర్భంగా మాఘం అమావాస్య పర్వదిన సందర్భంగా సీతారామచంద్ర స్వామి జాతర సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండాలని చెప్పి సందర్భంగా స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు.